ఆహార భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో 32 వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. గత 10 ఏళ్లలో 1900 రకాల వంగడాలను భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారని ప్రశంసించారు. ఢిల్లీలో 32 వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు ప్రధాని మోదీ. 65 ఏళ్ల తర్వాత భారత్ లో అగ్రికల్చర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్థల ఎజెండాగా సదస్సును ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఆహార భద్రత కోసం భారత్ పరిష్కారాలు రూపొందించే పనిలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయం కీలకమని ప్రకటించారు. భారత ఆహార భద్రతకు చిన్న రైతులు బలమే అని ప్రధాని అన్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్ లో ఈ సదస్సు జరగడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో నేటికి కూడా 6 ఋతువులు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తామని వ్యవసాయ ఆర్థికవేత్తలకు ప్రధాని వివరించారు. భారతదేశంలో 15 వ్యవసాయ వాతావరణ మండళ్లు ఉన్నాయని, ఇవి వేటికవే ప్రత్యేకమైనవని తెలిపారు. పాలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు ధాన్యాల్లో భారతదేశం మిగులు దేశమని ప్రధాని తెలిపారు. భారతదేశం ఎంత పురాతనమైందో ఇక్కడి వ్యవసాయ సంప్రదాయము అంతే పాతదని ప్రధాని అన్నారు. భారతదేశ వ్యవసాయ సంప్రదాయంలో విజ్ఞానం, తర్కం ఇమిడి ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వ్యవసాయ రంగానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు.